గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికి నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించు గరం గరం వార్తలకు స్వాగతం. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం ఇయాల ముందుగాల హెడ్లైన్స్. తెలంగాణల విత్తనాల కష్టాలు, దుకాణాల కాడగాడుతున్నారు మళ్ళా లైన్లు. కుక్కొచ్చిందట ఇంటికి, ఫోన్ కొట్టిండు వందకి. అమ్ముతున్నారు పిల్లలను, దొరకబట్టిండ్రు దొంగలను. పేపర్లు తిట్టుకుంట చేస్తున్నది రీల్స్, మామూలుగా లేదు మేడం పర్ఫార్మెన్స్. తెలంగాణల ఒక దిక్కు ఎండలు, ఇంకో దిక్కు వానలు. మొత్తానికి మొత్తం రోహిణి కార్తే కూడా చాలయ్యే వరకు రైతన్నలు అటు శిల్కలల్లా కట్టెలెదురేసుడు, చెట్టు చేమలు కొట్టుడు, ఎద్దు వ్యవసాయం రెడీ చేసుకుంటూ బిజీ అవుతున్నారు. విత్తనాల కోసం దుకాణాలకు క్యూ కడుతున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ కొందరు రైతన్నలు విత్తనాల కోసం పోయిండ్రు. కాకపోతే ఏం జరిగిందంటే, అరరే ఓ అన్నలు చిన్నగా చిన్నగా కింద పడతారు పైలమే అన్నలు. ఓ పోలీస్ సార్లు, ఆగుండ్రి ఆగుండ్రి, అయ్యో గెదమకుండ్రి సారు, అబ్బర కొడుక పోలీస్ సారు కొట్టనే కొట్టినట్టు నడుపో. ఆదిలాబాద్ జిల్లా రైతన్నలు వీళ్ళంతా పత్తి విత్తనాల కోసం క్యూ కడితే లైన్ ఎక్కువయ్యి, ఇంతల్నే అన్నదాతలు ఎక్కువ మంది షాపు దగ్గరికి దూసుకొచ్చేసరికి అందరినీ అదుపు చేసే క్రమంలా పోలీసులు ఇట్లా లాఠీ లేపిండ్రు అన్నట్టు. అట్లని మొగోళ్లే కాదు, అమ్మలక్కలు ముసలమ్మలు అందరూ ఇంటోళ్ళంతా వచ్చి ఇట్లా లైన్లో నిలబడ్డరు. చూడరాదుండ్రి ఎంతగనం లైన్ ఉన్నారో, ఇటు ఈ నుంచి ఈడి దాకా, అటు ఆ నుంచి ఇటు దాకా, మొత్తం అమ్మలక్కలే. పొద్దు పొద్దుగాల 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారట. ఆదిలాబాద్ జిల్లాల ముచ్చట ఇట్లుంటే ఇటు సంగారెడ్డి జిల్లాల జీలుగు విత్తనాల కోసం పొద్దు పొద్దుగాలనే వచ్చిన రైతన్నలు పాస్బుక్లను లైన్లో పెట్టి పడిగాపులుగా ఆశిండ్రు. ఇంతమంది వచ్చి ఇట్లు ఇబ్బందులు పడుతున్నా వ్యవసాయ ఆఫీసర్లు ఏం పట్టించుకుంటలేరు. అసలు విత్తనాలు ఇస్తారా ఇయ్యరా, ఇంటి దగ్గరికి పనులు చేసుకోవాలనా వద్దా అనుకుంటా రైతన్నలు ఆఫీసర్ల మీద గరం అవుతున్నారు. కానీ వాళ్ళైతే ఏం పట్టించుకుంటలేరట. అటు జగిత్యాల జిల్లాతో పాటు రాష్ట్రంలో చాలా దిక్కుల్లా అన్నదాతలు ఇవే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాల రైతులను పోలీసులు కొట్టిండ్రన్న మాట విన్న కారు పార్టీ లీడర్ రామన్న కండ్లెర్ర చేసి ట్విట్టర్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసిండు. రాజకీయాలను పక్కన పెట్టి రైతులను పట్టించుకోండ్రి, 5 నెలల్లోనే వ్యవసాయం సంక్షోభంలోకి పోవడం ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే, లాఠీ చార్జ్ చేసిన ఆఫీసర్ల మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే, అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎక్స్ల పోస్టు పెట్టి కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఇదేనా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ఆదిలాబాద్లో అసలు పత్తి విత్తనాల కోసం పోయిన రైతులను కొట్టుడు ఏంది అని ప్రశ్నించిండు. రైతులపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిండు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, చూసిండ్రా రైతుల ఇబ్బందులు ఎట్లున్నాయో, జర విత్తనాల కొరత లేకుండా చూడుండ్రి సారు, పాపం అన్నదాతలు గోస పడుతున్నారు. హలో నమస్తే సార్, పట్నంలా నేను ఫలానా గల్లీ పబ్లిక్ని మాట్లాడుతున్నా సార్. మా ఇంటి పక్కోళ్ళు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు, మీరు జల్దీగా రావాలి, వాళ్ళను కాపాడాలి సార్. హలో సార్, ఇక్కడ ఇద్దరు దొంగలు ఇంట్లో సొరబడితే పట్టుకొని కట్టేసినాం సార్, మీరు జల్దీగా రాండ్రి సార్. హలో ఆ మేడం గారు, మా ఇంటి పక్కన ఒక మోతవరి భార్యను మస్తు కొడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు మేడం, అర్జెంటుగా పోలీసులను పంపి అక్కను రక్షించండి అని జనాలు పోలీసులకు ఫోన్ కొడితే చూసినాం కదా. అయితే ఈడ మాత్రం, మీరు అన్నడేయాలు ఎందుకు చేశారు? ఇట్లా మేము ఉన్నాం సార్. అది ఎక్కడి నుంచో బదా, ఏంటి వచ్చింది? కుక్క కుక్క సార్. ఏడికి వచ్చింది? ఇట్లా కచ్చి లోపల చెల్ల కదలు చేసింది, అది బయటకు పోతుంటే మమ్మల్ని కష్టాన్ని నిర్మించారు సార్. ఇన్న రానోళ్ళ ఇంట్లోకి కుక్క వచ్చిందని డైల్ 100కి ఫోన్ కొట్టిండట. ఫోన్ అయినా చేతిలో కట్టే ఉండే, నువ్వే ఇల్లు కొడితే ఏమైందన్నా, మరి పోలీసులకు ఎందుకు ఫోన్ కొట్టినవే? చేయమంటున్నారు అర్థమైందానులా ఇంతకేమన్నాడు, అందరికి సాయం చేసేది పోలీసులే కాబట్టి మాకు సాయం చేస్తారని ఫోన్ చేసినాం అంటున్నాడు. మరి ఇంతకు కుక్క ఏదే అన్నో, దానికి తాళం వేసి ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి.
ఓయ్ కుక్క, ఎల్లవే ఎల్లు, నువ్వు ఎవరింటి కుక్కవు? ఏ గల్లీల కుక్కవే? ఇంత అర్ధరాత్రి పూట ఈ అన్నంలో నిద్ర లేకుండా చేస్తేవి, పోలీసులను పరిచయం చేస్తేవి. ఎల్లవే ఎల్లు, అంతగానం ఏం బెల్లంగడలు ఉన్నాయనే ఇక్కడ? మూలకు నాతికి ఎల్లునే ఎల్లుతలేవు. వరంగల్ ఇంతర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముచ్చటి ఇది. కానీ అన్న కుక్కలింటకు రాకుండా ఉండాలంటే గేట్ పెట్టుకోవాలి. కానీ కుక్కింటకు వచ్చిందని పాపం హడావుడిగా ఉండే పోలీసులను ఇబ్బంది పెట్టుడేంది? ఇంకా నయం, పిల్లులు, ఏలకలు, పిట్టెలు, దోమలు ఇంటి చుట్టూ తిరుగుతూ నేను చెప్పలేదు. ఈ నడమ కొందరు భలే భలే హుషారు పనులు చేస్తున్నారు పోండి. ఇవాళ రేపు జనాలు ఎట్లా తయారైందంటే ఎంత లత్కోరు పనైనా చేసి పైసలు సంపాదించాలి అనే మైండ్ సెట్ తోను ఉన్నారు. తప్పని తెలిసి కూడా పాపాలు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడే పుట్టిన ఆడపిల్లలను ఎత్తుకొచ్చి ఎవ్వరు కావాలంటే వాళ్ళకి అమ్మి లక్షలు లక్షలు సంపాదిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిండ్లు. ఏం ఘోరమమ్మా ఇది, మనుషులు ఇట్లా తయారైతున్నారేంది? అరే రాను రాను మరీ రాక్షసులను మించిపోతున్నారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డల మీద కూడా పైసలు సంపాదిస్తున్నారు. అసోంటి ఒక గ్యాంగ్ను హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసిండ్లు. ఈ గ్యాంగ్ ఏం చేస్తుందంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి అప్పుడే పుట్టిన పిల్లలను ఎత్తుకొస్తారు. ఆ పిల్లలను లక్షల రూపాయలకు వేరే వాళ్ళకు అమ్ముతున్నారు. హైదరాబాద్లో ఫిర్జాదిగూడ రామకృష్ణ నగర్లున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఈ దందా నడుస్తున్నది. 3 నెలల నుంచి 7 వయసున్న పిల్లలను వీళ్ళ అమ్మకానికి పెడతారు. ఈ నడుమ 4.5 లక్షలకు ఓ పసిబిడ్డను అమ్మిన్లని తెలిసి అక్షర ఫౌండేషన్ అనే సంస్థ వాళ్లకు డౌట్ వచ్చింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈ దందా గురించి తెలిసింది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి గ్యాంగ్ మెంబర్లను అరెస్ట్ చేసిండ్లు. వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి అప్ప చెప్తామని అంటున్నారు, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్ప చెప్తామని అంటున్నారు. మా పాప మాకు కావాలమ్మా, మేము తీసుకొని 6 నెలలు అవుతుందమ్మా. 16 పసిపిల్లలను కాపాడిండ్లు. ఈ గ్యాంగ్ ఇప్పటిదాకా మొత్తం 50 పిల్లలను అమ్మిందట. వాళ్ళని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిండ్లు, ఎవరికి అమ్మిండ్లు అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ దందా నడిపిస్తున్న ఆర్ఎంపీ డాక్టరు శోభారాణిని ఇంకో 10 అరెస్ట్ చేసిండ్లు. సూషిండ్ల తల్లి ఒడిలు ఉండాల్సిన పసిబిడ్డలను ఇట్లా ఎత్తుకొచ్చి ముక్కు మోఖం తెలవనోళ్ళకి అమ్ముతున్నారంటే ఇంతకంటే పాపం ఉంటదా నుల్లా? ఈ దిక్కుమాలిన రీల్స్ వచ్చినప్పటి నుంచి దమాక్ ఖరాబ్ అయిపోయింది. నన్ను చూడు, నా అందం చూడు అన్నట్లు పొద్దాకా రీల్స్ చేసి జనాల మీదకి వదులుతున్నారు. ఇన్నొద్దులు సుప్పిని శుద్ధ పూసిని అన్నట్లు ఉన్నోళ్ళు కూడా జడ్జనక అనుకుంటా వాళ్ళ విశ్వరూపం చూపెడుతున్నారు. ఇక రాను రాను ఈ రీల్స్ పిచ్చి కరోనా వైరస్ లెక్క అందరికీ అంటుకున్నది. లాస్ట్కు గా బీహార్లో ఒక టీచర్ రీల్స్ చేసి పోలీస్ కేసులు ఇరుక్కున్నది. ఆ కథ ఎంతో చూడుర్రి. ఆగో, పని పాతర పెట్టి ఎంకమ్మ జాతర పోయిందన్నట్లు ఈ మేడం ఏం చేస్తున్నదో చూడుర్రి. అసలు ఇంతకు ఈ అమ్మగారు ఏం చేస్తున్నదో తెలుసా? పరీక్ష పేపర్లు దిద్దుతున్నది. అదేంది టక్క టక్క టీకులు కొట్టుకుంటా పోతున్నది? పిలగాని లేవ్ ఆన్సర్లు రాసిన్లో చదవదా అని అంటారా? ఆ ఆన్సర్లన్నీ చదువుకుంటా కూసుంటే రీల్స్లో మొఖం సరిగ్గా అవ్వపడదు కదా. అందుకే అట్లా ఫట్టఫట్ట టీకులు కొట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ రీళ్లు చేస్తున్నది. రోజు ఇదే పని ఉన్నట్లున్నది మేడంకు. బీహార్లో పాటలీపుత్ర యూనివర్సిటీ పరీక్ష పేపర్లు దిద్దేతందుకు వచ్చింది ఈ పంతులమ్మ. మరి వచ్చినాం ఏం చెయ్యాలే? పిలగాండ్లు ఏం రాసిన్లో 1-2 చెక్ చేసి మార్కులు వెయ్యాలి. ఈమెనేమో ఇగో ఇట్లా రీల్స్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తున్నది. ఈ వీడియో వైరల్ అవ్వడుతోని బీహార్లో రచ్చ రచ్చ అయింది. ఇక పోలీసోళ్ళు వచ్చి మేడం మీద కేసు బుక్ చేసిండ్లు. సూషిన్లా రీల్స్ పిచ్చిల పడి ఓవర్ యాక్షన్ చేస్తే ఇగో ఇట్లనే ఇజ్జత్ పోతుంది. కొత్తగా బైక్ నేర్చుకునేటప్పుడు మామూలు కష్టాలు ఉండయుల్లా, అండ్ల మళ్ళ మా అమ్మాయిల కష్టాలైతే చెప్పవశమే కాదు. పాపం ఒకసారి బ్రేక్ వేసుడు మర్చిపోతారు, ఇంకోసారి రేసింగ్ ఎక్కువిస్తారు, కొందరైతే అటు ఇటు పోనిస్తారు, దేనికో పోదానికి టక్కర పెడతారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళ కష్టాలు కొన్ని కన్నీళ్లు తెప్పిస్తే అవే కష్టాలు నవ్వులు కూడా తెప్పిస్తుంటాయి. అరే 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 రే అమ్మయ్యా, ఆగింది పటు. అయ్యో కారును కుద్దింది పో, ఇంకా నయం గట్టిగా దాకలేదు పటు. అయ్యో పడిపోయింది పో. పాపం వెనక షెల్లే ఎంత ఇగ్గుదామని చూసినా ఆపలేకపోయింది. చూస్తుంటే స్కూటీ కొత్తదాని లెక్కనే ఉన్నది, కానీ ఇప్పుడే డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నది కావచ్చు పెద్ద చెల్లే. అందుకే ఇట్లా బండిని కంట్రోల్ చేయరాలేదు. ఇక వీళ్ళ డ్రైవింగ్ ఇట్లుంటే ఇంకో గీ చెల్లెని చూడు.
ఇంకో సడన్ గా బ్రేక్ కొట్టి స్కూటీ ఆపింది అయ్యమే. ఇక ఇంతల్నే అర్రబ్బా అయ్యో టిప్పర్ కింద వరతది అయ్యింది, అబ్బ తింపింది గోడ గుద్ది. అమ్మయ్యా ఇంకా ఏం కాలేదు పాటు. మరి ఇక్ఫా యూనివర్సిటీ సహ సమర్పించిన గరం గరం వార్తలు, మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలు పెట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.